హాయ్ండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందుర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను బతుకమ్మ ఫెస్టివల్ మా అత్తారి ఇంట్లో బాగా జరుగుతుంది అండ్ అంతే కాకుండా దసరా కూడా మేము అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ కూడా అండ్ దీపావళి వచ్చేసరికి ఇక్కడ ఇంట్లో బొమ్మల కొలువు పెట్టి 3 డేస్ 5 డేస్ అలా హంగామ హంగామ చేస్తూ ఉంటాం అన్నమాట సో ఈ 3 ఫెస్టివల్స్ కి మాత్రం ఖచ్చితంగా నచ్చిన సారీస్ ని తీసుకుంటాను సో ఈ సారీ ఒక 2 సారీస్ అయితే తీసుకున్నాను అండ్ ఇంకోసారి నిజామాబాద్ వెళ్ళేదుందన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను ఆఫ్లైన్ లో అండ్ 2 సారీస్ వచ్చేసి ఒకటి బతుకమ్మకి అండ్ ఒకటి దసరాకి అనుకొని తీసు సో ఇంకా వేరేవి కూడా తీసుకోవచ్చు సో ఇప్పటికైతే ప్రస్తుతానికి నాకు ఇవి నచ్చాయి అండ్ ఇప్పుడు నేను చూపించబోయే సారీస్ నేను తీసుకుంది ఎక్కడంటే ఎస్వి కలెక్షన్స్ అన్నమాట సో చాలా బాగున్నాయి తన పేజ్ లో సారీస్ కానీ అవన్నీ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో వాళ్ళకి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో మీరు కూడా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి సో నాలాంటివి ఇష్టపడే వాళ్ళు చాలా కొంతమందైనా ఉంటారు కాబట్టి సో వాళ్ళది మీకు హెల్ప్ అవుతుంది కదా నా నేను ఇప్పుడు మీకు చూపించేది మీకు హెల్ప్ అవుతుంది మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకుంటారు ఎలాగో ఫెస్టివల్ సీజన్ కాబట్టి షేర్ చేసుకోవాలనుకున్నాను ఓకేనా సో వీలైతే స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తానండి తన కాంటాక్ట్ నెంబర్ కనుక మెన్షన్ చేయమంటే ఖచ్చితంగా చేస్తాను ఓకేనా సో ఇప్పుడు నేను తీసుకున్న 2 శారీస్ ని అండ్ ఒక నెక్ సెట్ తీసుకున్నాను అది కూడా చాలా బాగుంది సో ఇవన్నీ కూడా ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని కూడా క్లిక్ చేసేయండి సో 3 ఆప్షన్స్ వస్తాయండి ఆల్ని యాక్టివేట్ బటన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది సో మీరు నా వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకేనా సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ నేను చూపించబోతున్న శారీ వచ్చేసి ఇదే హలో అండి ఫస్ట్ నేను తీసుకున్న శారీ వచ్చేసి ఇది కంప్లీట్గా రాగి షేడ్ ఉంటుంది కదా సో ఆ కలర్లో మనకి ఆ రాగి గోల్డ్ టైప్లో మనకి మధ్యలో అంతా కూడా శారీ చిన్న చిన్న బూటీస్తో కలిపి ఈ విధంగా వచ్చింది అండ్ దీనికి మెయిన్ హైలైట్ ఏంటంటే బార్డర్ అన్నమాట శారీకి కంప్లీట్గా సిల్వర్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో మనకి మంచి బార్డర్ అయితే వచ్చింది శారీ చాలా యూనిక్గా చాలా డీసెంట్గా కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనకి బార్డర్ పైన కూడా చిన్న చిన్న పికాక్స్తో ఈ విధంగా మనకి కింద వచ్చేటప్పటికీ డబుల్ బార్డర్తో అండ్ పైన వచ్చేసి సింగిల్ బార్డర్తో ఈ విధంగా మొత్తం అంతా కూడా హైలైట్ చేశారు చాలా బాగుందండి నీట్గా రెడీ అయ్యి కట్టుకున్నప్పుడు సూపర్గా ఉంటుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ అంటే గోల్డ్ కానివ్వండి సిల్వర్ కానివ్వండి ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయాయి అది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఈ విధంగా శారీ రావడం నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ తన పేజ్లో చూసినప్పుడు నాకు శారీ చూడగానే చాలా బాగా అనిపించింది అందుకనే ఇంకా వెంటనే సరే తీసేసుకుందామని తీసేసుకున్నాను దీనికి హైలైట్ బ్లౌజ్ కూడా చాలా బాగుందన్నమాట చిన్న చిన్న డాట్స్తో ఈ విధంగా మనకి బ్లౌజ్ వచ్చింది ఆ సిల్వర్ కలర్ అంతా కూడా మనకి హ్యాండ్ పార్ట్ వస్తుంది అండ్ మొత్తం అంతా గోల్డెన్ కలర్ వచ్చేసి బాడీ పార్ట్ వస్తుందన్నమాట చాలా బాగుంటుంది అండ్ మనం దానికి బ్లౌజ్ ఇంకా సేమ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను అప్పటికీ కుట్టించుకోలేదు కాబట్టి సో బాగుంటుంది కదా అనేసి ఈ విధంగా నెవీ బ్లూతో ప్యారప్ చేశాను గ్రీన్ వేసుకున్నా రెడ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది నాకైతే పర్ఫెక్ట్గా నచ్చింది సరే కదండి చాలా చాలా బాగుంది కదా అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను చూపించబోయే శారీ వచ్చేసి ఇప్పటివరకు నేను కట్టని కలర్ కాంబినేషన్ అనమాట సో ఫస్ట్ టైం తీసుకున్నాను ఇంతవరకు ఎప్పుడైనా కూడా అమ్మో ఎలా కనిపిస్తుందో ఏంటో అని ఫీల్ అయ్యేదాన్ని బట్ చాలా బాగుంది ఇది చూసి మీరు ఎంతవరకు కాస్ట్ అని గెస్ చేస్తారో నాకు తెలీదు సో నేనైతే ఈ శారీ పిక్స్ చూసిన తర్వాత నార్మల్గా మనకి ఒక 4-5 థౌజండ్ వరకు ఉంటుందేమో శారీ అని అనుకున్నాను తర్వాత మళ్ళీ తనని అడిగే కన్నా ముందు సో ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుందా ఏంటి సరే ఇది ఒక తీసేసుకుంటాను అని అనుకున్న తర్వాత దీని కాస్ట్ చూసి నేను షాక్ అయ్యాను నిజంగా చాలా బాగుంది స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను కాస్ట్ కూడా అండ్ ఈ బార్డర్ చూసిన తర్వాత ఎవరికైనా అనిపిస్తుందా ఇది మనకి ఇంత తక్కువలో పడింది కాస్ట్ అనేసి అండ్ కిందన కూడా మనకి ఈ విధంగా పెద్ద బార్డర్ వచ్చింది చూసారు కదా రియల్గా 6-7 థౌజండ్ పట్టు శారీస్కి మనకి ఏ విధంగా అయితే బార్డర్ ఉంటుందో దీనికి అదే బార్డర్ ఉంది చాలా చాలా బాగుంది శారీ అండ్ చాలా సన్నగా ఉంది తెలుసా చాలా సన్నగా చాలా లైట్ వెయిట్గా మనం ఎలా కడితే అలా వచ్చింది ఇది కూడా ఒకసారి కట్టుకొని చూపించేస్తాను యాక్చువల్గా దీని బ్లౌజ్ వచ్చేసి నేను వర్క్ ఇచ్చానమాట దీనికి నేను ఈ విధంగా ఒక పింక్ కలర్ బ్లౌజ్తో ప్యారప్ చేశాను సో పింక్ ఆబ్వియస్లీ అందరి దగ్గర ఉంటాయి కాబట్టి దీంతో ప్యారప్ చేసి మీకు చూపించాను బట్ యాక్చువల్గా దీనికి వర్క్ వేయించానమాట సో ఫర్దర్గా వీడియోస్లో చూస్తారు ఇప్పుడైతే ఈ శారీని చూసేసరండి మళ్ళీ మాట్లాడతాను
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ శారీ అండి. ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇప్పటి వరకు నాకు శారీస్ లేవు, డ్రెస్సెస్ కూడా అసలు లేవన్నమాట. చాలా రేర్ అనుకుంటాను, వేసుకుంది అసలు గుర్తు కూడా లేదు. ఇంత మంచి కలర్ కాంబినేషన్ ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉన్న కాంబినేషన్లో అసలు తీసుకున్నదే లేదనేసి తీసుకున్నాను. ఇది శారీ చూసి మీరు కుప్పడం పట్టు శారీలాగా అని అనుకోవచ్చు, బట్ ఏంటంటే మనకి 5-6 thousand పెట్టి కొనుక్కున్న కుప్పడం శారీ కూడా మనకి కొంచెం గుల్లగుల్లగా ఫస్ట్లో కట్టుకుంటే కంఫర్టబుల్గా ఉండదు. బట్ ఇది మాత్రం ఎంత బాగుందంటే అసలు నేను మాటల్లో చెప్పలేనండి. దీంట్లో ఎల్లో బ్లూ కానివ్వచ్చు, ఆరెంజ్ బ్లూ కానివ్వచ్చు, ఇలా మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా ఉన్నాయి శారీస్. బట్ నాకు ఈ కలర్ కాంబినేషన్ లేదని నేను ఇది చూస్ చేసుకున్నాను అనమాట. బార్డర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఈజీగా. ఈ శారీ కాస్ట్ మనకి 2000 వరకే ఉంటుంది. బట్ ఏంటంటే మనం కట్టుకుంటే, మనం ఫెస్టివల్స్కైనా పెళ్ళిళ్ళకైనా కట్టుకుంటే ఈజీగా 5-8 thousand శారీ వరకు కూడా అని చెప్పినా హ్యాపీగా నమ్మేస్తారు. ఎందుకంటే దాంట్లో వచ్చిన బ్లౌజ్ కూడా అలా ఉంది, మనకి కాంట్రాస్ట్లో మంచి పట్టు బార్డర్లో మనకి పింక్ కలర్ బ్లౌజ్ చాలా చాలా బాగుందండి. ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి, నిజంగా చాలా బాగుంది. రీసెల్లర్స్కి ఒక గ్రూప్ అండ్ నార్మల్గా ఉన్న కస్టమర్స్కి కూడా తను సేమ్ గ్రూప్లో అంటే సేమ్ ప్రైస్కి ఇస్తుందన్నమాట. అండ్ రీసెల్లర్స్కి సపరేట్గా వీళ్ళకి సపరేట్గా అన్నట్టుగా ఏమీ లేదు, మనకి మంచి హోల్సేల్ ప్రైజెస్లోనే మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి. సో జ్యువెలరీ అయినా శారీస్ అయినా హ్యాపీగా మీరు ట్రై చేసుకోవచ్చు, నాకైతే పర్ఫెక్ట్గా నచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు ఒకసారి గ్రూప్లో జాయిన్ అయినట్టయితే కనుక మీకు అర్థమైపోతుంది ప్రైజెస్ అనేవి ఎంత రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అనేసి. అండ్ నిజంగా శారీ కాస్ట్ చూసి నేనే షాక్ అయిపోయాను. ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయి, మీరు ఎలా కావాలనుకుంటే అలా ట్రై చేయొచ్చు. నేనైతే ఇది బతుకమ్మ ఫెస్టివల్ కోసం తీసుకున్నాను. వర్క్ బ్లౌజ్ అయితే వర్క్లో నడుస్తుంది అన్నమాట. ఓకే, సో బాగుంది కదా. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్న నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదండి, చాలా బాగుంది. అండ్ కంప్లీట్గా గోల్డ్ లుక్ ఎలా ఉంటుందో అలా వచ్చిందనమాట. సో ఇలా వచ్చింది మొత్తం అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్తో, మొత్తం అంతా కూడా సీజర్స్ పచ్చలు కెంపులు. సో ఈ విధంగా ఉంది. ఓకే, అండ్ కింద లాకెట్ వచ్చేటప్పటికి ఇలా వచ్చింది, చూసారు కదా చాలా చాలా బాగుంది. అండ్ నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది. అండ్ మెయిన్గా చెప్పాలి అని అంటే లాంగ్ అనమాట. సో లాంగ్గా వస్తుంది, చాలా బాగుంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి ఇలా వచ్చాయి. సో ఇలా వచ్చాయి, ఇంతకుముందు నేను మీకు చూపించాను కదా. సో మనకి హారం ఎలా అయితే వచ్చిందో అలాగే మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయండి. అండ్ తన దగ్గర ఇదే కలెక్షన్ అని కాదు, హ్యాండ్ బ్యాగ్స్ అని. సో మీకు లేడీస్కి సంబంధించిన ఏవైతే ఐటమ్స్ కావాలో అవన్నీ ఉన్నాయి. శారీస్ అయితే నంబర్ ఆఫ్ కలెక్షన్స్లో ఉన్నాయి, తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు అన్ని రకాల శారీస్ కానివ్వండి, అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, మీకు ఎవరికైనా నచ్చింది అని అనుకుంటే స్టాక్ తొందరగా క్లియర్ అవుతుంది కాబట్టి. సో ఒకసారి తన పేజ్ని అయితే ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్స్లో అన్ని లింక్స్ ఇస్తాను కదా. సో ఆ పేజ్ని ఫాలో అవ్వండి, మీకు నచ్చింది అని అనుకుంటే మీరు హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు. అండ్ అంతేకాకుండా తన దగ్గర ఇంకా స్టాక్ అనేది వస్తూనే ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా కావాలనుకుంటే ఫెస్టివల్స్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ డిస్పాచ్ కూడా మనం అమౌంట్ వేసిన వెంటనే మనకి డిస్పాచ్ చేసేస్తారండి, ఆన్లైన్ మాత్రమే ఉంది, సీఓడి ఆప్షన్ అయితే లేదు. అండ్ సో మీకున్న డౌట్స్ అయితే మామూలుగా ఇవే అడుగుతారు కదా, అందుకే ఇవన్నీ కూడా క్లారిఫై చేసేసాను. సో అది నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను. అండ్ ఇప్పుడైతే ఈ వీడియోతో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ 2 శారీస్లో ఏ శారీ బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, మీకు కావాలనుకుంటే మీరు ఏ కలర్కైనా వెళ్ళొచ్చు. నాకైతే ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా రేర్, అసలు లేవు, అందుకనే అది తీసుకున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళొద్దు. టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్.